రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన చంద్రబాబు బీజేపీ జనసేన పార్టీలు రైతు రుణమాఫీ పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని చేయలేదంటూ గుర్తు చేశారు సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదంటూ నిలదీశారు అదే కూటమి మళ్లీ ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ కొత్త హామీలతో మోసం చేస్తోందంటూ దుయ్యబట్టారు సీఎం జగన్ వైసీపీ గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని మోసపూరిత వాగ్దానాలు చూసి ప్రతిపక్షాలకు ఓటయ్యొద్దని కోరారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కూటమి హామీలిచ్చి నెరవేర్చలేదంటూ విమర్శించారు సీఎం తన పాలనలో ఎటువంటి అవినీతి అక్రమాలు లేకుండా ప్రజలకు నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంపిణీ చేసినట్టుగా వివరించారు సీఎం జగన్ పేదల భవిష్యత్తు కోసం ప్రజలంతా వైసీపీని ఎన్నుకోవాలని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు గెలిచే తీర్పు ఇవ్వాలని కోరారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి కూటమిగా ఫామ్ అయి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పిన ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు మళ్ళీ రంగురంగుల కాగిధాలు అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట చెల్లి ఇంటింటికి బెంచమ్మా నమ్ముతారా నమ్ముతారా